ప్రజలు కాంగ్రెస్ పార్టీతో డిస్కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. చింతన్ శిబిరాల్లో ఆయన దీని గురించి అనేక కార్యచరణను కూడా తీసుకున్న సందర్భం అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ అవుతారా, దేశంతో పాటు తెలంగాణ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీతో డిస్కనెక్ట్ అయ్యారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో కూడా మీరు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు, ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లోపు కాంగ్రెస్ పార్టీ కనెక్ట్ అవుతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యారనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు మొన్న చింతన్ శిబిర మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ డిస్కనెక్ట్ కావటం ఒకటి, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అప్రజాస్వామ్యంగా చేస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ ప్రజలకు అర్థమయ్యే తరంగా చెప్పి ప్రజలతో మళ్ళీ రీకనెక్ట్ అయ్యి ఏ రకంగా అయితే భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేశారో, ఇప్పుడు భారతదేశంలో మళ్ళీ సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరిగిద్ది అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పాటు పాదయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా లేక ఒక్కొక్క రాష్ట్రంలో 100 కిలోమీటర్లు నడిచే కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్క రాహుల్ గాంధీ కాకుండా దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా దాంట్లో ఈ పాదయాత్రలో ఇన్వాల్వ్ చేసి అందరు కూడా ప్రజలకు దగ్గరే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజలకు అనుకూలంగా మరి పనిచేయాల్సిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి 100% ఈసారి ప్రజలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడరు కనెక్ట్ అయ్యి ప్రజలకి న్యాయం చేయటమే కాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని నా గట్టి నమ్మకం. ఏదైతే చింతన్ శిబిరంలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో ప్రభావం చూపిస్తాయి అంటారా? చింతన్ శిబిరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక్క తెలంగాణలో కాదు, 28 రాష్ట్రాల్లో కూడా తప్పనిసరిగా ఆ నిర్ణయాల ప్రభావం ఉంటుంది. దాంట్లో ప్రజలతో కనెక్ట్ కావటమే కాకుండా ప్రజా సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలనేది కూడా చింతన శిబిరంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ దేశంలో దేశాన్ని ముక్కముక్కలుగా కులం పేరుతోని మతం పేరుతోని చేస్తున్నటువంటి బీజేపీని అదే రకంగా అధికారం ఒక సొంతమే తప్ప ప్రజల కోసం కాదని ప్రజల్ని పీడించుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇవాళ నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు వరంగల్లో వచ్చి చేసినటువంటి రైతు వరంగల్ డిక్లరేషన్ను కూడా ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర తీసుకెళ్ళి రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలని ఈరోజు మొత్తం 33 మంది జిల్లా అధ్యక్షులే కాకుండా వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చైర్మన్లు అందరూ ప్రెసిడెంట్ గారు అధ్యక్షతన అదే రకంగా ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు గారు అందరూ కలిసి దాదాపు 4, 5, 6, 7 అంటే 3 గంటలు 3.5 గంటలు చర్చ చేసి దాన్ని ఒక ప్రణాళిక 450 మంది ముఖ్య నాయకులను గుర్తించి ఒక్కొక్క నాయకుడు 30 గ్రామాలు తిరగాలని ఆ 30 గ్రామాలు కూడా ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలనే కార్యక్రమం పెట్టారు. ఒక్క నాయకుడే కాకుండా ఆ నాయకుడు 30 గ్రామాలు తిరిగేటప్పుడు ఆ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇతర నాయకులను కలుపుకొని ప్రతి గ్రామానికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారం కనిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిన్న అండగా ఉంటుందని చెప్పి ఈ రైతులకు ముఖ్యంగా ఏదైతే డిక్లరేషన్లో చెప్పినటువంటి రైతులకు అప్పు 2 లక్షల రూపాయలు మాఫీ చేయటమే కాకుండా మరి రైతు ఈయన మామూలుగా రైతే కాకుండా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వటం, అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఉన్న నిరుపేదలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వటం, అది కాకుండా ధరణిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నివారించడానికి ధరణిని రద్దు చేసి దాంట్లో రైతుకు అనుకూలమైనటువంటి రెవెన్యూ వ్యవస్థను తీసుకుని రావాలని, అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హత పనులని రైతుల వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి కూడా మాటిచ్చారు. ఇవన్నీ కూడా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు కాబట్టి రైతు అనుకూలమైన ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి అవి చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరి సిద్ధమైంది. ఇప్పుడు ఎన్నికల కోసం కాదు, ఇది రైతుల కోసం ప్రజల కోసం చేసే పోరాటం కాబట్టి ప్రజలు రైతులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒక్క తెలంగాణలో కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఈ బీజేపీ
పరిపాలనలో మరి నిత్యావసర వస్తువులు గాని పెట్రోల్ డీజిల్ గ్యాస్ గాని అత్యధిక ధరలు పెరిగిపోయి భరించలేని పరిస్థితి వచ్చింది। ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఈ నెల నుంచి కొత్త బిల్లులు వస్తున్నాయి। అందరూ మోత్తుకుంటున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు। ఒక పక్కన మేమేమో 24 గంటలు ఇస్తున్నాం అంటున్నారు, ఇంకో పక్కన ఇంటి దగ్గర బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి। దీని మీద కూడా ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యచరణ పథకాన్ని ప్రకటించి ఈ అధిక ధరలకు వ్యతిరేకంగా కూడా ఇంత ముందు పోరాటం చేశాం, భవిష్యత్తులో ఇవి తగ్గేంత వరకు కూడా పోరాటం చేయడం జరుగుతుంది। థాంక్యూ సార్। అది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కనెక్ట్ అవ్వడానికి అనేక కార్యక్రమాలు రూపొందించాము। కాంగ్రెస్ పార్టీకి ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటుంది, ప్రతి సమస్య మీద పోరాడుతుంది, ప్రజలతో మమేకమవుతుంది। ఇదే పిలుపుని రాహుల్ గాంధీ ఇచ్చారు చింతల శిబిరంలో, ఆయన ఇచ్చిన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది। ఏదైతే ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్న అంశాన్ని ఇటు మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। కెమెరా పర్సన్ రాజాత్, హరికృష్ణ, వనిండే తెలుగు, హైదరాబాద్।